మాకు ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వండి సత్తా నిరూపించుకుంటాం చిత్తశుద్ధితో పని చేస్తాం ఇప్పుడు ఇదే అంశంపై ట్రాన్స్ జెండర్స్ గళం విప్పుతున్నారు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న పోలీస్ ఉద్యోగాల్లో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తోంది దీంతో నిరుద్యోగులు తమ కల సహకారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే తాము కూడా పరీక్షలు రాస్తామని అంటున్నారు ట్రాన్స్ జెండర్స్ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్లికేషన్లో పురుషులు మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని తమకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ట్రాన్స్ జెండర్స్ పోలీస్ ఉద్యోగాల్లో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టుల రిక్రూట్మెంట్ లో అప్లికేషన్ లోనే మాకు ట్రాన్స్ జెండర్ అనే కాలం లేకుండా పోయింది అది మాకు చాలా బాధాకరమైపోతుంది ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి మేము ఎన్జిఓ సెక్టర్ లో సోషల్ వర్క్ లో పనిచేసుకుంటూ చాలా మంది ఎడ్యుకేషన్ లో మా ట్రాన్స్ జెండర్స్ అందరికీ కూడా వాళ్ళకి మంచి లైవ్లీహుడ్ కావాలని నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నవతేజ్ సింగ్ జోహార్ అండ్ వోర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీం తీర్పులను గుర్తు చేశారు ఉన్నతమైన న్యాయాలయం నల్సా తీర్పులో ట్రాన్స్ జెండర్ వారిని సమానంగా న్యాయపరంగా వారు రాజ్యాంగపరంగా వారికి సమాన హక్కులు ఉన్నాయని ఘోషించారు 377 తీర్పులో కూడా అత్యున్నతమైన న్యాయాలయం సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం 5 న్యాయమూర్తుల ధర్మాసనం ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది వారికి ప్రజాస్వామ్యబద్ధంగా సమగ్ర ట్రాన్స్ జెండర్ విధానాన్ని రూపొందించాలని కోరుతూ ట్రాన్స్ జెండర్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను రాశారు ఇటీవల విడుదలైన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్లో ట్రాన్స్ జెండర్స్ కు ఎటువంటి కేటాయింపు లభించలేదు